చంద్రశేఖర్ రావు గారి మాటలు చూస్తుంటే మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు పడుతున్నాడు. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళకు అన్యాయం జరుగుద్దని ఇవాళ చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నాడు. నేను అడగదలుచుకునే పథకం నుంచి ఈ ప్రాంత ప్రజలకు దొరల రాజ్యం కావాలా, ఈ రాజ్యం కావాలా నేను అడుగుతున్నా. నాది నిజాం నిరంకుశ పాలన మీద తిరంగులు మోయించిన పరకాల ప్రజలారా, దొరల గడిల ముందు బానిసలుగా బతుకుదామా, ఇందిరమ్మ రాజ్యంలో కాలర్ ఎగిరేసుకొని బ్రతుకుదామా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. నాడు భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర, జాగీర్ల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములను దొరలను గుంజుకొని దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను చేసింది ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ దళితులు, గిరిజనులు ఇవాళ 25 లక్షల ఎకరాల భూములు దళితులు యజమానులుగా ఉన్నారంటే 12 లక్షల ఎకరాల భూములు గిరిజనులు భూ యజమానులైనరంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములని నేను గుర్తు చేయదలుచుకున్నా. అదే కాదు, ఇల్లు లేని పేదవాళ్లకు గ్రామ గ్రామాన ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం. ఏ ఉండండి, ఏయ్ మాట్లాడి ఉండండి ఉండండి, ఏయ్ మిత్రమా, ఏయ్ ఆడ అక్కలు అందరు ఉన్నారు ఉండండి, మాట్లాడినాక మళ్ళా స్లోగన్లు ఉండండి. ఇవాళ ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాచిపేట రైల్వే స్టేషన్ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, వరంగల్లో జరిగిన ప్రతి అభివృద్ధి, పరకాల ప్రాంతంలో ఏ ఊరికి రోడ్డు అయినా, బడి అయినా, నీళ్ల ట్యాంక్ అయినా, కరెంట్ అయినా వచ్చింది అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఆనాడు దొరల గడిల నీ బాంచం దొర పక్కుతుంటే దొరేందో, దొర పీకుడేందో అని దళితులకు, గిరిజనులకు స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. చదువుకునే హక్కు బడుగు బలైన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. చదువుకునే యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి రాజ్యాధికారంలో భాగస్వాములయ్యిందంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 60 సంవత్సరాల ఆకాంక్ష లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమకారులై ఉద్యమిస్తుంటే, వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు స్వరాష్ట్ర రూపంలో ఇచ్చింది సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యంలోనే అని నేను ఈరోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ పేదవాడు బుక్కెడు బువ్వ తింటున్నాడంటే, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నాడంటే, పేదవాడు అల్లెత్తుకో నాకు హక్కు ఉంది, నేను కూడా మనిషినే ఈరోజు ఆత్మగౌరవంతో అని అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే. అందుకే ప్రశ్నించే గొంతుకలను, ప్రజల తరపున కొట్లాడే వాళ్ళను అణిచివేయాలని, జైల్లో పెట్టాలని, కేసులు పెట్టాలని చంద్రశేఖర్ రావు కుట్ర చేసిండు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాటవర్ రాజ్యం ముద్దు అని అంటుండు. నేనంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని బండ పెట్టాలి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి అని నేను చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్న మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే పెద్ద ఎత్తున చప్పట్లతోటి స్వాగతం పలకండి అని నేను అడుగుతున్నా. మరి 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బాజప్తా మాట్లాడుతున్నారు, సాట్కేం మాట్లాడతలేరు. మళ్ళా మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా, ఎమర్జెన్సీ కదా, ఎన్కౌంటర్లే కదా, నక్సలైట్ ఉద్యమాలే కదా. ఇందిరమ్మ రాజ్యం ఏం చక్కదనం ఏడిచింది, మందిని పట్టుకపోయి జైలలో వారేసిండ్రు కదా, మంచినీళ్ళు లేకుండా కదా, కరెంట్ లేకుండా కదా. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం? ఇవ్వాలా ఎవరు కోరుతారు? ఇందిరమ్మ రాజ్యం కావాలి మనం కోరుతున్నామా? ఆ దిక్కుమాలిన రాజ్యం ఏముండే, ఏం జరిగింది ఆ రోజు? ఏమి లేదు. బలిసినోడు బలిసిపోయిండు, తిండికి లేనోడు తిండికి పోయిండు. ఒక మాటను నేను మీకు యాద్ చేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంత చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మాడిన కడుపులున్నాయని ఆయన 2 రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది, మీ అందరికి తెలుసు. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి? మనం ఆలోచన చేయాలి. నేను అందుకే ప్రజాస్వామ్య పరిణతితో మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పన్నులన్నీ కూడా రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నారు అంటుంది. రైతు బంధు వేస్తానండి, రైతు బంధు వేస్తా ఉండన్నా, రైతు బంధు ఉండాలంటే ఇక్కడ కడియంసీఆర్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, కడియంసీఆర్ గెలిస్తే 10,000 ఉన్న రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్టనే పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతుండు, కేసీఆర్కి ఆడ పని లేదు, 24 గంటలు కరెంటు వట్టిగా ఇచ్చి పైసలని దుబారా ఎత్తుండని మాట్లాడుతుండు. అది ఇయ్యద్దట. మరి ఎన్ని గంటలు ఉండాలంటే 3 గంటలు ఉండాలన్నట. 3 గంటలతో వాడతాయట. ఎట్లా వాడతాయిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నట. ఏమో దగ్గర రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? ఉంటుందా? మా అయితే 100 కోట్లకి ఒక దగ్గర 7.5 ఉంటుంది. కడమ అన్నీ కూడా 3 HP 5 HP ఉంటుంది మన దగ్గర. 5 HP లాస్ట్ అంతే కదా. మరి 10 HP మోటార్లు కొనాలి. పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 30 లక్షలున్నాయి. 30 లక్షల పంపు సెట్లు మారాలి 10 HP కంటే 30,000 కోట్లు కావాలి. మరి అవే పెడతాడు నేను అయ్యిస్తాడా? 1,00,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క మోటారు. ఏడుకేళ్ళు రావాలి, ఎప్పటి తేవాలి అంటే మేము వస్తే ఇదే పని చేస్తాం, మేము 3 గంటలు కరెంట్ ఇస్తాం, కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఇది కూడా మీరు చర్చ చేయాలి. వాళ్ళు కుల్లా చెప్తున్నారు, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు టీవీలలో చెప్తున్నారు బాజాప్తా. మా విధానమే అది, మా పద్ధతి అదని చెప్తున్నారు. ఇంకా పెచ్చుకు ఒక ఆయన కర్ణాటకలో వచ్చిండు పెద్ద మనిషి, అక్కడ ఉప ముఖ్యమంత్రి అట. ఆయన చెప్తుండు కేసీఆర్ మేము ఎంత గొప్పవాళ్ళమో తెలుసా, వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అన్నాడు. నేనన్నా సన్నాసి నా కొడుక, మేము 24 గంటలు ఇస్తున్నాంరా, నీ 5 గంటలు ఎవరికి కావాలి? 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు నువ్వు చెప్తావా ఎవడన్నా? ఇగో ఇది దేనితో అన్నవ్వాలి మనం ఇప్పుడుగా? ఇది కాంగ్రెస్ రాజ్యం. ఎలక్షన్ల ముందేమో నరికినరాడా, ఏం నరికినరు? మేము 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 5 గంటలు ఇస్తే వాళ్ళ చేనులను నిండిపోయి వాళ్ళు తెలంగాణకు వచ్చి మొత్తుకుంటా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి మేము మోసపోయినా మీ కాంగ్రెస్ వాళ్ళతోని మీరు కూడా మోసపోతారు, వాళ్ళకి ఓటు వేయకుండా అని చెప్తున్నారు ఇవాళ కర్ణాటక ప్రజలు వచ్చి. ఇది కూడా మీరు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, మీరు బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ నాయకుడు. మరి ఆయనకి ఎద్దు వ్యవసాయం ఏమైనా తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, ఏమన్నా పొలమో మన్నో ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు. నేనేమో కాపోని, నేను కూడా కాపోనే, ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది నాకు. వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్కు అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారు రా అంటే భూమాత పెడతామంటాడు. అది భూమాతనా భూమేతనా? మళ్ళీ పాత అన్నీ పెడతారట, మళ్ళీ విఆర్ఓలు వస్తారు, పాస్బుక్లో కొత్త కాలంలో పెడతారట. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒక్క మాట ఆలోచన చేయాలి. మేమేం చేసినాం బీఆర్ఎస్ గవర్నమెంటు? మేము కూడా రైతులే కాబట్టి రైతుల బాధలు మాకు తెలుసు. ధరని లేకముందు ఏముండే, వెళ్ళేది పులేకి రాసి, పుల్లేది మల్లేకి రాసి, జుట్లు జుట్లు ముడేసి, వాళ్ళని కసీర్ల చుట్టూ దింపి, కోట్ల చుట్టూ దింపి, వేలు లక్షలు లంచాలు గుంజి వాళ్ళ నాశనం చేసినారు. అవన్నీ గమనించి ఆ బాధలు పోవాలని గవర్నమెంట్ దగ్గరన అధికారం తీసి మీ బొటన వేలికి ఇచ్చినాం మేము. ఇలా మీ భూమి మీ యాజమాన్యం మారానంటే నీ బొటన వేలు పెడితేనే మారుతుంది. ముఖ్యమంత్రి కూడా దాన్ని మార్చేటువంటి అధికారం పెట్టలే, ఎవరికి కూడా లేదు. మరి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఇవాళ మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎందుకు అర్థం ఉండు, రైతు బంధు డబ్బులు పంపుతా ఉన్నాం. ఆ రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? మేము ఎన్ని పంపుతున్నామో, నీకు 3 ఎకరాల 30 గుంటలు ఉంటే 3 ఎకరాల 30 గుంటల పైసలు వస్తాయి. ఏమనికి ఎంత ఉంటే అంత వస్తాయి. ఎన్ని పంపుతున్నామో అన్ని పైసలు, ఒక్క రూపాయి తరుగు లేకుండా, మధ్యలో ఎవడు దళారీ లేకుండా బ్యాంకులో పడుతున్నాయి. మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి.